సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణకు ముందస్తు బెయిల్ మంజూరయ్యింది. సూర్యనారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ భయాన్ల ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది. ఇక ఏపీ ప్రభుత్వ న్యాయవాది తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి సెప్టెంబర్ 15న న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి విచారణకు సహకరించాలని సూర్యనారాయణను ఆదేశించింది. అనంతరం 2 సార్లు విచారణకు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదు. దీనిపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ టిఎస్ఆర్ ఫోన్ లైన్లో అందిస్తారు. టిఎస్ఆర్, సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి, అలాగే ఏమని ఆదేశించింది? రేచల్, దేశీయ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ సర్కార్కి మరొకసారి దీన్ని ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంటుంది. అదే సందర్భంలో ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణకి భారీ ఊరటగానే చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఉద్యోగుల వేతనాల చెల్లింపు గాని సకాలంలో 1వ తారీఖునే జీతాలు ఇవ్వాలని ఇట్లా ఉద్యోగుల సంఘం తరఫున సూర్యనారాయణ పెద్ద ఎత్తున పోరాడుతూ ప్రభుత్వం పైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే సూర్యనారాయణ పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక కేసు నమోదు చేసింది. వాణిజ్య పన్నుల శాఖలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా సూర్యనారాయణ వ్యవహరించారంటూ ఆ కేసు పెట్టడం జరిగింది. దానిపైన ఆయన కింది కోర్టుని, ఆ తర్వాత రాష్ట్ర హైకోర్టును కూడా ఆశ్రయించారు బెయిల్ కోసం. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయనకి ఉపశమనం లభించలేదు. దీంతో ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల భయాన్ ధర్మాసనం ముందు సెప్టెంబర్ లోనే ఈ కేసు ఆయన సూర్యనారాయణ దాఖలు చేసినటువంటి పిటిషన్ విచారణకు వచ్చింది. ఆ రోజు విచారణ సందర్భంగా సూర్యనారాయణకి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా ఈ కేసు విచారణ 2-3 సార్లు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వ్యవహారం సరిగా సహకరించలేదు. 2 సార్లు కూడా రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదులు సరికాలంలో సకాలంలో స్పందించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈ నెల 12వ తేదీన మరోసారి సూర్యనారాయణ దాఖలు చేసినటువంటి పిటిషన్ విచారణకు వచ్చింది. విచారణకు వచ్చిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకి మేము 41A కింద నోటీసులు ఇచ్చాము అనేటువంటి సమాచారాన్ని ధర్మాసనానికి ఇచ్చారు. ఆ సమయంలోనే ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదుల్ని ప్రశ్నించడం జరిగింది. సూర్యనారాయణకి ఇప్పటివరకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చారు, అదేవిధంగా ఆయన విచారణకు సహకరిస్తున్నారా లేదా, ఈ కేసు పూర్వపరాలు అయితే ఏంటంటే మొత్తం వివరాలు సమర్పించాలంటూ తిరిగి ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. ఇవాళ మరోసారి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. విచారణకు వచ్చిన సందర్భంగా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదులు తాము సూర్యనారాయణకి నోటీసులు ఇచ్చాము, ఆయన విచారణకు సహకరిస్తున్నారని చెప్పారు. అదే సందర్భంలో విచారణకు సహకరిస్తున్నారంటూనే ఒకవేళ ఆయనకి ముందస్తు బెయిల్ ఇస్తే ఆయన సాక్ష్యాలను తారుమారు చేస్తాడు, ఆయన పలుకుబడిన వ్యక్తి, ఇట్లాంటి వాదనలు చేశారు. ఈ క్రమంలోనే సూర్యనారాయణ తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. వాస్తవానికి సూర్యనారాయణ విచారణకు సహకరిస్తున్నారు, నోటీసులు ఇచ్చింది మొన్న 14వ తేదీన ఇచ్చారు, 15వ తేదీన విచారణకు రమ్మని చెప్పారు. అయినా సరే ఆయన ఒక రోజు ముందు నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు హాజరయ్యారు. గతంలో నోటీసులు ఇచ్చామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదులు తప్పుడు సమాచారాన్ని ధర్మానికి చెప్పారు అనేటువంటి అంశాలు కూడా సూర్యనారాయణ తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదులపైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవైపు సూర్యనారాయణ విచారణకు సహకరిస్తున్నారని చెప్తున్నారు, మరోవైపు ఇతర అంశాలను, భిన్నమైన అంశాలని జోడిస్తూ ప్రస్తావిస్తున్నారు అంటూ వాళ్లపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అదే సందర్భంలో సూర్యనారాయణకి గతంలో సెప్టెంబర్లో ఏదైతే మధ్యంతర బెయిల్ ఇచ్చిందో దాన్ని ఇప్పుడు ముందస్తు బెయిల్గా చేస్తూ తదుపరి విచారణని వాయిదా వేయడం జరిగింది. రేచల్, రైట్, థ్యాంక్ యూ టిఎస్ఆర్.